శ్రీమతి సూర్యనాగమ్మ గారి రమణాశ్రమ జీవితం జొన్న పేలాలు పంతొమ్మిది వందల నలభై నుంచి నేను జొన్న నౌకతోనే అన్నం వండి తింటున్నాను భగవాన్ సన్నిధికి వచ్చిన వెనుక ఒకటి రెండు సార్లు ఆ జొన్నలే పేలాలుగా వేయించి మధ్యాహ్నం రెండు గంటల వేళ భగవాన్ సన్నిధికి తీసుకుని వెళితే ఆ పేలాలలో ఉప్పు కారము కలిపించి తాము తీసుకునే అందరికీ పంచిపెట్టించారు భగవాన్ బాగానే ఉన్నది కదా అని అప్పుడప్పుడు తీసుకుని వెళ్తూ వచ్చాను భగవాన్ అది గమనించి ఇదంతా ఎందుకు పెట్టుకుంటావు ఇది మహాసముద్రం ఎన్ని తెచ్చినా చాలవు ఏదో ఒకసారైతే సరే గాని అదే పన అని చల్లగా మందలించారు సరే పోనిమ్మని కొంతకాలం తీసుకుని వెళ్ళనే లేదు ఒక సంవత్సరానంతరం కొత్తగా జొన్నలు వచ్చాయి అవి ఒకనాటి మధ్యాహ్నం పేలాలు వేయించి చాటలో పోస్తూ ఉంటే అది భగవాన్ విశ్రాంతి సమయం గనుక వెంకటరత్నం నా బసకు వచ్చాడు అప్పుడు అతను భగవాన్ సేవలో ఉన్నాడు మళ్ళీ పువ్వులెవలే ఉన్న ఆ పేలాలు అతను చూచి అబ్బా ఎంత బాగున్నవి భగవాన్కి ఎంతో ఇష్టం అన్నాడు నిజమే తీసుకొని వస్తామనే వేయిస్తున్నాను భగవాన్ కోపగించుకుంటారేమోనని శంకగా ఉన్నది అన్నాను తెచ్చి చాలా రోజులైంది కదా పర్వాలేదులేండి అన్నాడు అతను నీవు కొంచెం తీసుకోవయ్యా అంటే అబ్బా భగవాన్ తీసుకుంటే గానీ నిన్ను తీసుకోను అన్నాడు నాకు నోట్లో వేసుకునేందుకు బుద్ధి పుట్టలేదు ఒక పెద్ద చేతి క్యారియర్లో ఆ పేలాలు నింపుకుని రెండు గంటలకే భగవాన్ సన్నిధికి వెళ్ళి అవి సమర్పించాను భగవాన్ నవ్వుతూ మళ్ళీ తెచ్చావు అన్నారు నేనెంత స్వతంత్రంగా తెచ్చి సంవత్సరం దాటింది జొన్నలు కొత్తగా వచ్చాయి వేయించి చాట్లో పోస్తే మళ్ళీ వలె ఉన్నాయి భగవాన్ వద్దకు తీసుకుని వెళ్తే బాగుండునని అనుకుంటూ ఉండగా వెంకటరత్నం వచ్చాడు ఇవి భగవాన్కి ఎంతో ఇష్టమమ్మా అన్నాడు ఇద్దరికీ నోట్లు వేసుకునేందుకు బుద్ధి పుట్టలేదు భగవాన్ ఏమన్నా సరేనని తెచ్చాను అన్నాను ఓహో ఇద్దరూ కూడబలుక్కున్నారన్న మాట అన్నారు భగవాన్ ఆమె ముందే తీసుకుని రావాలని అనుకుంటున్నది అన్నాడు రత్నం నేను ఆ మాట అందుకొని దీనికయ్యే ఖర్చు రెండు రెండు అనాలు కూడా లేదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం సేవకు అవకాశం ఇవ్వకుంటే ఎలా అని ప్రార్థనాపూర్వకంగా అన్నాను భగవాన్ హృదయం వెన్నవలి కరిగిపోయింది అది సరే దానికేమి ఇవి నాకు చాలా ఇష్టమే నీవు కష్టపడ్డం ఎందుకని అన్నానే కానీ ఇష్టం లేక కాదు కొండ మీద ఉండగా అన్ని రకాల ధాన్యాలు తిన్నా నేను ఇవి చాలా రుచికరము ఆరోగ్యకరమును నవనాగరికత గలవారంతా వారంతా అయ్యో ఏమిటి లడ్డూ జిలాబీలే తేవాలనుకుంటారు కానీ వీటికున్న రుచి వాటికి ఉండదు అని సెలవెచ్చి ఆ పేలల్లో వేరుశనగపప్పు ఉప్పు కారము వేసి నెయ్యితో కలిపించి అందరికీ పంచిపెట్టించి తామున్ను కుచేలుని అటుకులు తిన్న కృష్ణుని వలె ఎంతో ఆప్యాయంగా తిన్నారు భగవాన్ మరొకసారి ఇదే విధంగా పేలాలు తీసుకుని వెళితే ఎప్పుడు ఇక్కడ ఉన్నట్లుంటావే ఇవన్నీ చేసేది ఎప్పుడు అన్నారు భగవాన్ మధ్యాహ్నం భోజనం అయిన వెనుక అన్నా నేను భగవాన్ వెంకటరత్నం వైపు చూస్తూ పొద్దున్న ఏడింటికే వస్తుంది కదా వంట ఎప్పుడు చేసుకుంటుంది అన్నారు తెల్లవారుజామున మూడింటికి లేస్తుంది ఏడింటి లోపల అన్నీ చేసేసి వస్తుంది అన్నారు వెంకటరత్నం సరిపోయింది మరి రాతపను అన్నారు భగవాన్ నేనందుకుని అదా సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన వెనుక అల్పాహారం ఏదో తీసుకుని పడుకుంటాను ఒక్క నిద్రపోతే చాలును పదకొండు పన్నెండు మధ్యన కొట్టినట్లు వస్తుంది ఒంటి గల ఒంటి గంట వరకు రాసుకుని మళ్ళీ కొంచెం రాలితే ఒక్క కునుకు పట్టి మూడింటికి వస్తుంది ఆ నిద్ర చాలదు అన్నాను మా కా మా కాంపౌండ్లోనే ఉంటున్న సూరమ్మ గారు వెంటనే ఏమో ఎప్పుడు చూసినా లైట్ వెలుగుతూనే ఉంటుంది ఏం నిద్రపోతుందో ఏమోనన్నది భగవాన్ అంటూ తల ఊపి మౌనం వహించారు